30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స ఆవేశ్ హాస్పిటల్ హైదరాబాద్ సుమన్ టీవీ మళ్ళీ సరికొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు రాబోతుంది మరో కొత్త షో తో అదేంటంటే అమ్మక ప్రేమతో ఈ రోజు మన అమ్మక ప్రేమతో ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా రాబోతుంది ఎవరు అనుకుంటున్నారా देखो मुंबई दोस्ती मजा पीके कर लो मस्ती मजा जिंदगी जीवन चेतन मजा जाने मन्ना చిన్నగా సాగిన తన ప్రయాణం ఈ రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిన ద వన్ అండ్ ఓన్లీ రితు చౌదరి గారు ప్లీజ్ వెల్కమ్ మీ ఇంటర్వ్యూస్ చూస్తాను ఐ రియల్లీ లైక్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ ఫస్ట్ టైం నేను మా మమ్మీతో ఒక ఇంటర్వ్యూకి వచ్చిందైతే ఇదే ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ సెట్టర్స్ చాలా మంది ఉన్నారు చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అయ్యారు యూత్ కూడా మీరు ఫస్ట్ టైం అమ్మ స్క్రీన్ మీద కూడా కనిపించడం ఎలా అనిపిస్తుంది రీతు మీకు ఇది సెకండ్ టైం అనుకుంటా మా మమ్మీ ఒక స్క్రీన్ మీద కనిపించడం ఇప్పుడు ఈ షో అంతా అయిపోయే లోపు మమ్మీ అనుకుంటా అమ్మ అని పిలుద్దాం ప్రేమగా ఓకే అమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే ఎలా అనిపిస్తుంది అమ్మ రీతుతో అంటే ప్రతి విషయంలో నాకు కేరింగ్ అన్నమాట వాళ్ళ డాడీ ఉంటే ఏంటంటే అన్ని ఆయన చూసుకునేవాడు ఈమె షూట్లకు వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేసేవారు అనమాట 4 కి లేసి తనకి ఇష్టమైన జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ మార్నింగ్ లేకనే హాట్ వాటర్ తో సహా అన్ని ఆయనే తనే లేసి ప్రిపేర్ చేసి అన్ని చేసి ప్యాక్ చేసి కింద బాస్కెట్లు సర్ది కింద కారు దగ్గరకు వచ్చి అన్ని చేసిన తర్వాత తను లేపేవాళ్ళు అనమాట ఇంకా టైం అయింది నాన్న నువ్వు లేవు ఇంకా అని లేపి అట్లా పంపించేవాళ్ళు అనమాట ఇప్పుడు తను లేకపోవటం వల్ల చాలా మిస్ అవుతున్నాయి ఏ తండ్రికైనా కూతురు అంటే చచ్చేంత ఇష్టం ఇలా పెంచాలి ఇలా చదివించాలి ఇలా పెళ్లి చేయాలి ఇలా చూడాలని కలలు కంటాడు అన్ని చేసి నాన్న ఒక్కసారిగా మిస్ అయ్యారు అనగానే ఎన్ని రోజులైంది బయటకు రావడానికి రీతి మీకు మా నాయనమ్మ 1 year సంవత్సరికం కోసమే వెళ్ళాము అండ్ మా డాడీ అన్నారు వద్దులే అమ్ములు ఇప్పుడు అంత నాకు కూడా ఓపిక లేదు అని అంటే ఏమో మా నాన్న చెప్పలేకపోతున్నాడేమో మా నాన్నకు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం చెయ్యాలి అని ఉండేది సో డాడీ లేదు డాడీ నేను చేస్తాను డాడీ మంచిగా చేద్దాం ఊర్లో అని చెప్పేసి తీసుకెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా మేము జోక్స్ వేసాం మా డాడీతో దిట్ వాజ్ లైక్ ఏంటో నాకేదో ముందుకే మొత్తం ప్రిపేర్ అయ్యింది మా డాడీ చావు అని అనిపిస్తుంది నాకెందుకో రేపు మన ఊరిది కూడా బ్లాగ్ చెయ్యి యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండు అది ఇది అని నైట్ చెప్పారు ఐ రిమెంబర్ ఆ రోజు మేము నైట్ సెల్ఫీస్ కూడా తీసుకున్నాం అందరం కూర్చొని ఊర్లో ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకున్నాం మా డాడీ త్వరగా పడుకోములు పొద్దున్నే లెగవాలి నువ్వు యూట్యూబ్ ది చెయ్యాలి అది ఇది అన్నది దట్స్ ఇట్ అంతే ఇంకా నేను వెళ్ళి పడుకున్నాను మార్నింగ్ లేపడమే మా బాబాయ్ డాడీ చనిపోయాడని లేదు మా నాన్న వచ్చిన పక్కన పడుకున్నాడంట ఆయనకి నొప్పి వచ్చినప్పుడు కూడా నన్ను లేపలేదు ఎవ్వరు కూడా లేపలేదు ఎందుకంటే అమ్ములు లేటుకు పడుకుంది వద్దు లేపొద్దు నొప్పి వస్తున్నా కూడా మా నాన్న లేపొద్దు అని అన్నాడు కానీ ఆ మినిట్లో కూడా అంటే ఆ లాస్ట్ కూడా నేను చూడలేకపోయినా ఆయన నా ఫస్ట్ శాలరీతో నేను నా డబ్బులతో కొనుక్కున్న కార్ అంటేనే ఆయనకి ఇష్టం హిజ్ లాస్ట్ బ్రెత్ ఆల్సో ఆ కార్లోనే అయింది అందుకే ఇప్పటికీ ఆ కార్లోనే నేను ఆ కార్లో వెళ్తున్న ప్రతిసారి నేను మా నాన్నతో మాట్లాడుతూనే ఉంటాను ఒక్కదాన్ని కార్లో ట్రావెల్ చేస్తున్న ప్రతిసారి అంటే ఇంకా నేను చూడలేకపోయాను నేను చూడటం నేను లెగిసాను ఇలా కాల్ చేశాడు అమ్ములు టెన్షన్ పడకు నాన్న లేడమ్ములు అని చెప్పే వరకు అవ్వలేదు నాకు ఇలా వచ్చాడు మా డాడీని అదే చూడటం ఇంకా నా కారులో మా డాడీకి ఇష్టమై మీ ఊర్లోంచి వచ్చేటప్పుడు దాంట్లో ఇలా పడిపోయి ఉన్నాడు కారులో కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించనే మీరైతే కంప్లీట్ గా లోకం ఆయననే బతుకారు తన్ను ఎలా చూసుకుంటారో నన్ను కూడా అలానే చూసుకుంటారు ఇప్పుడు వైఫ్ అంటే ఇట్లా చెయ్యాలి అది ఏమీ ఉండదు రీతు మీ సక్సెస్ లో అమ్మ రోల్ అంటే ఏమని చెప్తారు అంటే వితౌట్ షీ దేర్ ఇస్ నో అంటే నేను ఏదన్నా ఆమె కోసమే నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ సీరియల్స్ లేకపోతే నేను యాక్టింగే రాదు నాకు ఎలా ఏంటి అవేం తెలీదు మా మమ్మీకి నేను టీవీలోకి వెళ్ళాలి అందరూ నన్ను చూడాలి అలాంటివి ఉండేది మా మమ్మీకి దానికోసం ఐ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్ నేను సీరియల్స్ చేయడం అదంతా మమ్మీ కోసమే వితౌట్ షీ నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా తల్లిదండ్రులైనా గానీ ఆడబిడ్డని తొందరగా ఇండస్ట్రీలోకి పంపడానికి అంతగా డేర్ చేయరు, భయపడతారు. మనకెందుకులే, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఆ ఇండస్ట్రీ వేరుగా ఉంటుంది. ధైర్యంగా ఆ ఫీల్డ్ లోకి నా బిడ్డ పోవాలని ఎందుకు అనిపించిందమ్మా మీకు? నాకు కూడా ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి. తనకి ఇంత ఉంది కదా, మంచిగా చదువుకుంటుంది, మంచి నాలెడ్జీ ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, పంపిస్తేనే బెటరు అని చెప్పేసి నేను కూడా అనుకు. వాళ్ళ డాడీకి కూడా ఇంట్రెస్ట్ అనమాట, తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, చదువైనా ఏదైనా సరే. నేనైతే ఎప్పుడూ చెప్పలే వాళ్ళ డాడీ కానీ నేను కానీ, తనకి ఏది చేయాలో అది చేయాలి. తనకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే అయిపోయింది. వంట చేస్తుందా రీతు? వంట రాదండి. అట్లీస్ట్ కాఫీ టీ పెట్టిన కూడా రాదా? రాదండి. అయితే అప్పుడప్పుడు నేనే అనేదాన్ని, మరి ఎట్లా ఇప్పుడు రేపు పెళ్ళైనప్పుడు మళ్ళీ ప్రాబ్లంగా అంటే అట్లా వచ్చి పెట్టేవాడినే చేసుకుంటది, ఏమైతుంది అనేవాడు. అప్పుడంటే లక్కీగా అమ్మకు దొరికేశారు. మీకు దొరికేస్తారా లేదో? అమ్మ ఎట్లైనా బాధపడుతున్నారు, రేపు వచ్చేవాడికి కనీసం కాఫీ టీ అన్న పెడితే బాగుండని ఈ షోలో ట్రై చేద్దాం. కుదిరితే నాకు అమ్మకి ఒక కాఫీ ఇస్తారా? ఓకే. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం. ఫస్ట్ నార్మల్ గా ఇలా కలుపుతారు కదా, దాంట్లో వేసి మన దగ్గర ఇప్పుడు దీంట్లో కలుపుతామని. ఎంత వేస్తున్నావు? రోషన్ గారు మీ సెట్ నిజంగానే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మీకన్నా అందంగా ఉంది. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెలేమో గిల్లి. ఒక కప్ లో ఫస్ట్ కాఫీ పౌడర్ వేసి దానికి తగినంత షుగర్ వేయాలి. ఈటీవీ వాళ్ళు పిలుస్తారు నేను కూడా షోకి, ఈటీవీ వాళ్ళు పిలుస్తారు నేను కూడా షోకి. ఇప్పుడు మీ వారు వస్తారు, నాకు కొంచెం హెడేక్ గా ఉంది రీతు, కొంచెం ప్రూవ్ వేసి కలుపు అంటారు, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు నుదుటి మీద ముద్దు పెట్టి హెడేక్ పోయిందా అంట. ఓకే, ఒక మంచి సాంగ్ వేసుకోండి అమ్మా. నీ కూతురు ఇక్కడ ఇక్కడ కాదు. వాహ్, నిజంగా చెప్తున్నా అంటే క్యాప్షన్ అలాగా ఉంది. అమ్మ అంటే బాగా ఇష్టం కదా, అమ్మ కోసం ఒక మంచి పాట పాడతావు? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఆంటీ, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చాలా ఈజీ రీతు గురించి, మీరు ఎస్ ఆర్ నో చెప్పాలి. రీతు నువ్వు కూడా ఆన్సర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్, ఇంట్లో రీతు వంట చేస్తుంది, రీతుకు చాలా కోపం, అమ్మకు చాలా కోపం. అవునా? ఆపోజిట్ ఇక్కడ ఏ విషయంలో ఎక్కువ? సో మా మమ్మీ నాతో పాటు షూట్స్ కు వచ్చినప్పుడు పాపం, అంత ముందు మా డాడీ, ఇప్పుడు మా అన్నయ్య, రాగానే తిట్టిద్ది. ఎందుకు? ఇవి ఇక్కడ పెట్టారు, అవి అక్కడ పెట్టారు, నేనేం చేయాలి, అసలు ఒక్క పని చేయరు, మొత్తం నేనే చేయాల్సి వస్తుంది, ఛీ ఏంటి ఈ పిల్లలు ఇట్లున్నారు అట్లున్నారు, ఇంకా సావ కొట్టిద్ది. ఒక 1.5-2 hours భజన. మా మమ్మీ పనులు చేసుకుంటేనే భజన అంటే, వచ్చిన తర్వాత ఎట్లాగో మా మమ్మీయే చేస్తుంది, ఎలాగో మా అన్న చేయడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన తిట్టుకుంటూ ఈ 2 hours. నాకు అంటే మీకెందుకు కోపం లేదు అనిపించింది? మరి నా విషయంలో అయితే ఇప్పుడు కోపం అదేలే, ఇంకా మీ కోపం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తను కోపపడతాడు, అంతే కదా. బట్ ఇన్ జనరల్ గా అయితే నాకైతే కోపం ఎక్కువే, అది తగ్గించుకోవాలి నేనే. నైట్ పార్టీస్కి వెళ్తుంది, ఎక్కువ ఎక్కడ పార్టీస్ కి? పబ్లా లేకపోతే ఫ్యామిలీ పార్టీసా? పబ్లకే వెళ్తా, పబ్లకే వెళ్తా. అమ్మ మాట కన్నా ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటుంది, కాల్స్ ఎక్కువ మాట్లాడుతుంది. లేదు, నేను యాక్చువల్లీ నో, నేను మాట్లాడిన ఎక్కువ, నాకు ఇరిటేషన్ ఎవరైనా ఎక్కువ ఫోన్ చేసినా కూడా. అమ్మ రీతు కన్నా ఎక్కువ పెట్స్ ని బాగా చూస్తుంది. ఫస్ట్ నుంచి నాకు వాళ్ళ డాడీకి బాగా పెట్స్ అలవాటు. అంటే తిని షూట్లకి వెళ్ళి టైం ఉండదు కదా, వెళ్ళి వస్తుంటది కదా, వచ్చినప్పుడు ఆ కాసేపు ఏదో దగ్గరకు తీసుకుంటారు, దాని తర్వాత ఫుడ్ కానీ అది నా దగ్గరే వండుకుంటాయి రెండు కూడా, నాతోనే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ డాడీతో ఉన్న, వాళ్ళ డాడీ తర్వాత ఇప్పటికి నాకే ఎక్కువ. వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టాలి అలా ఏముండదు, నా దగ్గరే ఎక్కువ ఉంటాయి. రీతు షూటింగ్స్ కి రావద్దంట, అడుక్కుంటాము మమ్మీని రా అని. రీతు పాస్వర్డ్ ఫోన్ ది మీకు తెలుసు తెలియదా? తెలుసు. రీతు డ్రెస్సింగ్ విషయంలో అమ్మ చెప్పిన మాట వింటది కదా? నేను వింటా, కొన్ని కొన్ని విన్నాను, కొన్ని కొన్ని విన్నాను. అమ్మ ప్లేస్ ని రీప్లేస్ చేసే వాళ్ళు రీతు లైఫ్ లో ఉన్నారా? हे प्रभु, हे प्रभु, ये क्या हुआ? मब्बा अన్నాడు కదా కానీ నో నాకైతే మా మమ్మీని రీప్లేస్ అయితే చేయలేడు మా అన్నయ్య కూడా అమ్మా అమ్మా మరలా నీ రీల్స్ అంటే చాలా మందికి చాలా ఇష్టం పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కొన్ని రీల్స్ చూద్దాం రెడీయా అందాల సింహమా చందనాల శిల్పమా యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు అంత బాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు పాటలలో అవునా థాంక్యూ నచ్చేసావే పిల్ల నచ్చేసావే ఒక రీల్ చేయొచ్చు కదా ఏదో ఒకటి బాగుంటది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న జయ్యడు సూపర్ వావ్ మై గాడ్ ఆంటీ ఎలా అనిపిస్తుంది అండి బాగుందా ఇంత క్యూట్ రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఏ తెలుగు అమ్మాయి ఇస్తదండి ఒక నిమిషం నాకే సైలెంట్ గా ఉండిపోయినట్లా అయ్యయ్యో అంటే బేసికల్ గా రీల్స్ అందరూ చేస్తారు రీల్స్ చేయడం కూడా ఒక ఆర్ట్ చాలా మంది రీల్స్ చేసినప్పుడు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతారు అలా మీ రీల్స్ కి మిలియన్స్ లో వ్యూస్ ఉంటాయి లక్షల్లో లైక్స్ ఉంటాయి ఎలా టైం తీసుకుంటారా లేకపోతే దానికోసం ఏదన్నా ప్రిపేర్ అవుతారా ముందే ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ అని ఉంటది సుబ్బు అని వాళ్ళ సతీష్ అని అబ్బాయి తీస్తాడు వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఆ ఫోటోషూట్ చేసి నేను యుఎస్ వచ్చాను తర్వాత వచ్చే లోపల అది ఒక్క ఫోటోషూట్ కి నాకు 2 lakhs పెరిగారు 5 videos ko 6 videos ko దెన్ అగైన్ దాన్ని కంటిన్యూ చేస్తున్నా అండ్ వాటి వల్ల డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ అంటే రీల్స్ బాగా నచ్చితే మీరు చూసుకుంటారా బాగా చేస్తుంది తన పర్సనాలిటీకి తగ్గట్టు కాస్ట్యూమ్స్ కూడా కరెక్ట్ గా బాగుంటాయి అని నేనే ముందు చెప్తా నీకు ఏదైనా సెట్ అవుతుంది చాలా బాగుంటాయి శారీస్ కట్టుకున్నా కూడా చాలా మంది మా చుట్టాలు గాని అందరూ అడుగుతారు శారీస్ ఎక్కడ సెలెక్ట్ చేసిద్ది చాలా బాగుంటాయి అది ఇది అంటుంటారు నేనే చేస్తా సెలక్షన్ అయితే మాత్రం 1000 కోట్లు ఇచ్చినా దొరకదు ఇలాంటి భార్య అమ్మకి థ్యాంక్స్ గాని ప్రామిస్ గాని సారీ గాని చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి సో మా అమ్మకి ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకు చెప్పుకోవాలని అనుకుంటున్నానంటే అందరు కూతురు కొడుక్కి అమ్మ వాళ్ళమ్మ గ్రేటే నా అమ్మ నాకు ఇంకా గ్రేట్ సో అందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే నన్ను కూతురిగా సెలెక్ట్ చేసుకున్నందుకు మమ్మీ సారీ అన్నిటికీ చెప్పాలి నేను నా బిహేవియర్ అంటే నాకు కోపం ఎక్కువ నాకు ఓపిక తక్కువ నాకు అన్ని సెకండ్స్ లో అయిపోవాలి మా మమ్మీ మాట వినను సరిగ్గా సో అన్నిటికీ I'm sorry, but she can understand. I know. Amma, amma. Promise. Daddy, ledu ani feel avvakunda matram definite ga chestanu. So alane untunnanu. So that I can promise. Eppatiki till my last breath, my mom is first priority to me than anyone. Super. Ni paadalaku muvalla. అంటే వాళ్ళ ఫాదర్ గురించి అడిగినప్పుడు కూడా మీ కళ్ళంబడి నేను నీళ్ళు చూడలే రీతు ఇచ్చిన ప్రామిస్ కి ఎందుకండి కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి మై మామ్ ఇస్ టూ మచ్ ఇన్నోసెంట్ ఏంటంటే ఆమెకి ఏది తెలియదు సరిగ్గా అంటే ఐ మీన్ మా మమ్మీకి అన్ని ఇంకా నేనే కాబట్టి అంటే మా మమ్మీ ఒక చిన్న పిల్ల నాకు ఒక కూతురు ఉందంటే అది మా మమ్మీయే షీ డజంట్ నో ఎనీథింగ్ మా నాన్న చనిపోయినప్పుడు కూడా చనిపోయిన ఆ రోజు 2 days ఉంచాము ఆ ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా నాకు అందరికంటే మా నాన్న ఎక్కువ మా మమ్మీ కంటే మా నాన్న ఎక్కువ నాకు మా మమ్మీ అక్కడ కూర్చొని ఉంటే మా డాడీది బాధ నాకు పోయి మా మమ్మీ మీద ఎక్కువ వచ్చేసిందంటే ఈవెన్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు ఇంకా ఇప్పుడు మా నాన్న లేడు దీని గురించి బాధపడటం కంటే ఎక్కువ ఫస్ట్ అండ్ మోర్ ఓవర్ నేను ఎక్కువ మా నాన్న అంటే నాకే ఎక్కువ ప్రేమ అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండే నేను బాగానే ఉన్నాను మా అన్న కరెక్ట్గా 3 days 4 days మనిషి కాలేకపోయాడు వాళ్ళిద్దరు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు అలాంటిది మా అన్న ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చొని ఇలానే ఉండిపోయాడు ఆ డే రోజు ఐ డిసైడెడ్ నువ్వు లేకపోతే లేకపోయినావు డాడీ బట్ నేను ఉన్నాను వీళ్ళకి నేనే డాడీ వీళ్ళకి నేనే అన్నీ సో నేను వాళ్ళని చూసుకుంటాను అని ఐ ప్రామిస్ టు మై డాడ్ ఆ చనిపోయిన శవం మీదే చాలా మంది పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న ముందే చనిపోతున్నారు చాలా చిన్నప్పుడు. అట్లీస్ట్ మా డాడీ నన్ను చాలా బాగా ఇప్పటివరకు పెంచి నేను సంపాదించి మా అమ్మని మా అన్నని చూసుకునే స్టేజ్ వరకు ఉండి మా నాన్న చనిపోయారు కాబట్టి బట్ ఐ అండర్స్టాండ్ అంటే ఇంకా చాలా మంది కంటే నా లైఫ్ బెటర్ గానే ఉంది. ఐ షుడ్ నాట్ ఫీల్ లైక్ దట్. నాన్న గురించి అంత గొప్పగా చెప్తుంటే నాకే అంత బాగా ఇక్కడ టచ్ అవుతుంది. ఎక్కడో చూడకపోయినా నేను ఒకసారి నాన్న ఇక్కడ చూసే అవకాశం నాకు దక్కుతుంది, మా టీం కలిగించారు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా. ప్రేమతో షోలో ఫస్ట్ ఎపిసోడ్లో సెంటిమెంట్గా నేను మిమ్మల్ని పిలిచాను. చెప్పారు కదా నాన్న బాధ్యత మీరు తీసుకొని అమ్మని అన్నని నాన్నలాగా చూసుకుంటున్నారు, ఇంతకన్నా మంచి అమ్మ కూతుర్లు ఎవరు ఉండరు అనిపించింది నాకైతే ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రీతు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అమ్మకు ప్రేమతో షోలో నిజంగా అమ్మ మీద ఉన్న ప్రేమని కూతురు ఇలా చూపించడం చాలా మందికి నచ్చుతుంది, లైక్ చేస్తారు. మీ సుమన్ టీవీలో కూడా ఇలాంటివి చాలా ప్రోగ్రామ్ చేయాలి, దానికి నువ్వు యాంకర్గా ఇంకా ఎక్కువ చేయాలని నేను కోరుకుంటున్నా. तुझे हज़ार बार बिलचना कदा सुना सरोजा.